చెప్పండి అమృత గారు. అయ్యయ్యో, నమస్తే, రహస్య సందేహాలు. నమస్తే మేడం. చెప్పండి సార్, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? ఏం లేదు మేడం, మా భార్యకి బిడ్డ పుట్టి ఒక నెల అవుతుంది. అదే మళ్ళీ ఒకటి జరుగుతుంది. సందేహం ఎందుకు సార్? నెక్స్ట్ ఎప్పుడు మొదలు పెట్టాలని అడుగుతున్నారు, అంతే కదా? అంతే మేడం. ఉండండి, డాక్టర్ గారే మాట్లాడతారు. నమస్కారం అండి. మీ భార్యకి నార్మల్ డెలివరీనా సిజేరేనా? సిజేరేనే డాక్టర్. ఎప్పుడు ఇలాంటి విషయాలకి 2 నెలలు టైం పడుతుందండి. మీ భార్య ఆరోగ్య పరిస్థితిని బట్టి చెప్పగలుగుతాం. త్వరలోనే మ్యాచ్ స్టార్ట్ చేయొచ్చు. సరేనా సార్? డాక్టర్, ఈ కాలర్ తో మాట్లాడినప్పుడు పవర్ ఎలా పెంచాలో చెప్పారు కదా, దానికి ముందు ఒక చిన్న బ్రేక్. కట్ ఇట్. బుద్ధి లేదా నీకు? ఆన్లైన్ లో ఉండగా తలుపు తోసుకుని వస్తా. సన్నాసి మరి ఫ్యాన్ అలా తిప్పు. ఓకే సార్. కాస్త ముందుకు. సారీ సార్, ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి? రేపు షూటింగ్ కి ఆ ప్రెగ్నెంట్ లేడీ అమృత మ్యాటర్ ప్లాన్ చేసుకున్నాం కదా. అవును, అమృతవల్లి. యమయా, ఫార్వర్డ్ వెళ్ళవయ్యా. ఓకే సార్. సీమంతం చేద్దాం అనుకున్నాం కదా. అవును, ప్లాన్ చేసాం. తనకి డెలివరీ అయిపోయిందంట. డెలివరీ? డెలివరీయా? ఏ, రేపు షూటింగ్ పెట్టుకుని ఈరోజు డెలివరీ అంటే ఏంటి అర్థం? నేనేం చేయను సార్, సడన్ గా అయిందంట. బుద్ధి లేదా? షూటింగ్ పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు, నువ్వేం చేస్తావో తెలియదు, రేపు మాత్రం ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. అర్థమైందా? అలాగే సార్. రెడీ సార్. బేబీ రెడీ. బాగా నవ్వాలి. అనే గాజులు కొట్టు మూసారు, మా ఇంట్లో 3 గాజులు సెట్లు ఉన్నాయి, తీసుకురమంటారా? రే అదంతా వద్దు, రేపు సీమంతం సెటప్ క్యాన్సిల్. నీకేం కావాలో తర్వాత చెప్తాను. ఏంటి, షూటింగ్ క్యాన్సిల్? రే, షూటింగ్ క్యాన్సిల్ కాదు, సీమంతం సెటప్ మాత్రం క్యాన్సిల్. ఫోన్ పెట్టు, తర్వాత కాల్ చేస్తా. సరేనా అన్నా. అదెలా నా ముగ్గురు? రే, 3 అవుట్లో ఉన్నాను, ఒంగో పెట్టు కొడతాను, మర్యాదగా వెళ్ళిపో. ఎందుకన్నా కోపాడతావు? షూటింగ్ క్యాన్సిలా? రే వెళ్ళరా, నా వల్ల కావట్లేదు. ముగ్గురు ఎలా అని చివరి వరకు చెప్పట్లేదు. రే సుభాష్ అన్నా, అది వెళ్ళిపోయిందా చూడు. అది అప్పుడే వెళ్ళిపోయిందన్నా. దాన్ని పట్టుకొని కూర్చోబెట్టరా, నేను వస్తున్నాను. ఏంటి పట్టుకోలా? దేని పట్టుకోలే? కూర్చోబెట్టమంటే కూర్చోబెట్టు. పంపించేసి పట్టుకోమంటే ఏం పట్టుకుంటాం? ప్రేక్షకులారా, మన డాక్టర్ గారు చెప్పిన విధంగా ఈ సాంబార్ కానీ మీరు చేసి తిన్నారంటే అన్ని విషయాలను స్పీడ్ గా ఉంటారు కదా డాక్టర్. అవునమ్మా, మర్చిపోకండి, బాదం పిస్తా కాస్త ఎక్కువ వేసుకోండి. కరెక్ట్ డాక్టర్. ఏంటి? ఒక్క నిమిషం సార్, చాలా కష్టాల్లో ఉన్న హిజ్రా సార్. ముగ్గురు మగాళ్ళు తన జీవితంతో ఆడుకున్నారు. ముగ్గురు మోసం చేసినందువల్ల తను రోడ్డుకు వచ్చింది సార్. టెలికాస్ట్ ప్రాబ్లం కూడా ఉండదు సార్. ఈ విషయంతో మనం రేపు షూట్కి వెళ్ళిపోవచ్చు సార్. సూపర్ రా తమ్ముడు, ఇంట్రెస్టింగ్గానే ఉంది. అమ్మాయి అబ్బాయిగా మారిన అటు ఇటుగాని వేషం, ఈ విధంగా తారుమారు చేస్తే ముగ్గురు అవుతారు. పక్కగా రెడీ. ఓకే సార్. సార్, డైరెక్టర్తో మీ ప్రాబ్లం చెప్పాను, రేపే షూట్ ప్లాన్ చేద్దాం. ఓకే సార్. చెప్పండి, మిమ్మల్ని ముగ్గురు మోసం చేశారు. అయ్యో నన్ను కాదు సార్, నా ఫ్రెండు అరవిని. మ్యాచ్ బాక్స్ ఉందా? ఇదిగో సార్. ఎందుకమ్మా ఈ విషయం ముందే చెప్పలేదు? ఎక్కడ మీరు చెప్పనిచ్చారు గనక, తరమేయడమే పనిగా పెట్టుకున్నారు మీరు. సారు, నన్నే ఆ ముగ్గురు మోసం చేశారేమో అనుకున్నారు. సైలెంట్ గా ఉండు. నాకు అప్పటి నుంచే ఈ డౌట్ ఉందన్నా, దీన్ని ఎలా నా ముగ్గురు చేసి ఉంటారు? ఒక లెమన్ టీ తాగేంత వర్క్ లేదు. ఏంట్రా ప్రొడక్షన్, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. నువ్వు మేనేజర్ వరా, మూతి ముడుచుకుని ముద్దలా ఉంటావు రాస్కెల్. ఏంటి సార్? సార్, అది నోరు తెరిచి చెప్పరా, ఇక్కడేమన్నా సినిమా కనబడుతోందా? చెప్పు సార్. ఆ ముగ్గురు మోసం చేసింది హిజ్రాని కాదు సార్, ఒక అమ్మాయిని. ఒక ఆడదానికి దానికి తేడా తెలీదు, వీడు సినిమా తీసేస్తాడు. మొహం చూడు, రేపు టెలికాస్ట్ పెట్టుకుని వేషాలు వేస్తున్నావా? అమ్మాయో అబ్బాయో ఎవడో రేపు మాత్రం పక్కగా రెడీ చేయాలి. ఆ అమ్మాయికి రేపు 10 గంటలకే కాల్ షీట్ చెప్పాను. ఆ అమ్మాయి వచ్చాక షూటింగ్ జరగలేదో సార్? అది అదేం లేదు సార్. ఒక్క పని సరిగా చేయడు. అయ్యో, రేపొద్దునే 10 ఇంటికి ఇవి రాదు, ఈ విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే సార్. లోపలికి పంపు. ఓకే సార్. మిమ్మల్ని రమ్మంటున్నారు.
రామా కూర్చో, భోజనం చేస్తావా? బిర్యానీ ఉందిరా, ఒక చికెన్ బిర్యానీ. సార్ ఏంటమ్మా? రెండు, ఇంకొకరు ఉన్నారు. రెండు బిర్యానీలు రా. ముగ్గురు అన్నది నువ్వేనా? ఈ విషయం టీవీలో వస్తే మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది, పర్వాలేదా నీకు? అందమైన అమ్మాయి వేషం మార్చి రాక్షసిగా మార్చిన ముగ్గురు, ఎలా ఉందిరా? సూపర్ సార్. పక్కగా రెడీ చేయి. ఓకే సార్. చాలా లేట్ అయింది, ఆ ముగ్గురిని వేరే షూటింగ్కి రప్పించాలి. ఇంతకీ మీరు ఎలా వెళ్తారు? లేదు, మరేం ప్రాబ్లం లేదు, మేము ఎలాగో వెళ్తాం. ఇబ్బంది లేకపోతే ఈ రోజుకి డబ్ షూట్లో ఉంటారా? సరే, త్వరగా ముగ్గురు ఎవరు, ప్రాబ్లం ఏంటి, ఆ డీటెయిల్స్ కాస్త చెప్తారా? ఓకే సార్. సార్ అంతా వద్దు, పీటర్ అని పిలవండి. ఈయనేనా? భయపడకండి, ఈ ప్రోగ్రామ్లో మీరు పాల్గొంటున్నందుకు మీ పర్మిషన్ తీసుకుంటున్నాం, సింపుల్ ఫార్మాలిటీ. ఓకే పీటర్. హలో సార్, మేము చెప్పేదంతా నిజం, ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాం. ఒక ఆడదాని జీవితం నాశనం చేశారు, షూటింగ్ రానంటారేంటి? సార్ దయచేసి టీవీలో మీ ఫోటో వచ్చేలా చేయకండి. విషయం 4 కోట్ల మధ్య జరిగేటప్పుడే అది మీ పంచాయతీ. ఎప్పుడు హెల్ప్ కోసం మా ఛానల్కి వచ్చిందో అది మా పంచాయతీ. సార్ చాలాసేపటి నుండి మీకే ట్రై చేస్తున్నా, అసలు లైనే దొరకట్లేదు. రేపు ఖచ్చితంగా వస్తారుగా. సార్ పూజ చేయడం అంత ముఖ్యమా సార్? మీ వల్ల అమ్మాయి జీవితమే నాశనం అయిపోయింది. ఆ కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు కదా. నోరుమొయ్యి, అందంగా ఉన్నాడు, నాకు నచ్చాడు, అది చెప్పడం కూడా తప్ప. సార్ అమ్మాయి పోలీసులకు వెళ్తే ఏం చేస్తారు? ఏమైంది? మిగతా ఇద్దరు వస్తానని చెప్పారు, ఆ దీక్షితులు రానంటున్నాడు. ఇది వాళ్ళ ఆవిడ నంబర్, ఆవిడతో చెప్తే ప్రాబ్లం అవుతుందని చెప్పండి. పీటర్ సార్, ముందు మీరు భోజనం చేయండి. కదంతా ఉంది మామ, నేనే షార్ట్ ఫిల్మ్ తీసుకుని డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడంతా షార్ట్ ఫిల్మ్కే డిమాండ్ మామ. ఒక్క నిమిషం రా. సారీ, తెలియకుండా నొక్కేశాను. తర్వాత దీక్షితులతో మాట్లాడేశాను, ఆయన వచ్చేస్తా అన్నారు. మీరు రెస్ట్ తీసుకోండి. సారీ. రే సుభాసు, లేరా, లే లే పైకి లే లే. గుడ్ మార్నింగ్ సార్. ఛానల్ టిఆర్పి రేటింగ్ వచ్చింది, దాన్ని ప్రింట్ అవుట్ తీసి టేబుల్ మీద పెట్టమ్మా. మార్నింగ్ సార్. మేడం బయలుదేరారా? ఆ బయలుదేరారు. ఆ అమ్మాయిని నా రూమ్కి పంపు. ఆ ఓకే సార్. మేడం డైరెక్టర్ సార్ వచ్చారు, మీకోసమే వెయిటింగ్. అరవి, డైరెక్టర్ సార్ మిమ్మల్ని పిలిచారు. ఎస్, కూర్చో. ఈ లైటు కెమెరాను చూసి భయపడకూడదు, ఇవన్నీ నిన్ను మారుస్తాయి. ఆ ముగ్గురులో ఎవరు తప్పుగా మాట్లాడినా వదలొద్దు. అమ్మాయిలంటే అందరికీ తెలిసే, మేకప్ పడిన తర్వాత అడుగు. మేడం ఉన్నారు చూడు, మహాలక్ష్మి లాంటి వారు, దేవతారూపం. మేడంతో మాట్లాడినప్పుడు నువ్వేం అడగాలనుకున్నా అడగచ్చు. కౌగులించుకోవాలన్నా, కాళ్ళ మీద పడాలన్నా, ఏం తోస్తే అది చేయొచ్చు. ఒకసారి కాళ్ళ మీద పడు. ఊరికే ఒకసారి కాళ్ళ మీద పడమ్మా, ఒక కారణం చెప్తాను.